తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మండల ఎంపీపీ గోపగని బాలమణి యాదగిరి గౌడ్ జాల గ్రామ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని జాల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్తో కలిసి ఎంపీపీ బాలమణి గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగును గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సునీత లక్ష్మీరెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ సుప్రియ, డాక్టర్ భరత్ కుమార్, శ్రవణ్ కుమార్, ఆప్తోమెట్లిస్ట్ కవిత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి నేను కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి స్కీమ్స్ పెట్టడం గొప్ప నిర్ణయం, సహపతి నిర్ణయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాము. మరి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా అనేక మంది కూడా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా తండాలుగా వచ్చి గ్రామంలో ఉన్నటువంటి పూర్తి ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దానికి కూడా మరి ప్రభుత్వానికి మరొకసారి ప్రత్యేక